మధ్యతరగతి వర్గాలకు 500 లేదా 1000 కరెంటు బిల్లు వస్తేనే భారంగా భావిస్తారు. కానీ ఈ మధ్య విద్యుత్ సిబ్బంది పొరపాట్ల వల్ల లక్షల్లో బిల్లు వస్తుంది. ఒక బల్బ్ ఒక ఫ్యాన్ ఉన్న ఇళ్ళకు కూడా లక్షల్లో బిల్లు వేస్తున్నాడు. ఇదేంటని అడిగితే రీడింగ్ చూడటానికి వచ్చిన వాళ్ళు మాకేం సంబంధం లేదు, ఉన్నతాధికారులను కలవండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అయితే తాజాగా ఓ సామాన్య వ్యక్తికి 80 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఈ బిల్లును చూసి షాక్ అయ్యి అక్కడే కుప్పకూలాడు. 100 కాదు, 200, 1000 రూపాయలు కాదు, ఏకంగా 80 కోట్ల రూపాయల బిల్లు చూసి గుండెపోటుతో అక్కడే కుప్పకూలాడు గణపత్ నాయక్. దీంతో ఇంట్లో వాళ్ళు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నలసోపరా టౌన్లో చోటు చేసుకుంది. గణపత్ నాయక్ నలసోపా టౌన్లోని నిర్మల్ గ్రామంలో నివాసముంటున్నాడు. ఇతనికి రైస్ మిల్లు ఉంది. క్రమక్రమంగా వచ్చే కరెంటు బిల్లు ఈసారి కూడా వచ్చింది. కానీ బిల్లు చూసేసరికి దిమ్మ తిరిగింది. 80 కోట్ల కరెంటు బిల్లు చూసి బీపీ పెరిగిపోయింది. గింతగనం కరెంటు ఎక్కడ వాడామా అంటూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కింద పడిపోవడంతో తోటివారు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించిన మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనుకోకుండా జరిగిందని, త్వరలోనే బిల్లు సరిచేస్తామని, మీటర్ రీడింగ్ తీసుకునే సమయంలో జరిగిన తప్పిదం వల్ల ఇలా జరిగిపోయిందన్నారు.